बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पडुत्वं च हनूमत्स्मरणात् भवेद् देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः हरिः ओम् नमस्कारम् వీక్షకులందరికీ ఆగస్టు నెల మాస ఫలాలకి స్వాగతం ఈ నెలలో ఉన్నటువంటి యొక్క ఆగస్టు నెలకి సంబంధించినటువంటి ముఖ్య విశేషాలని మనం గమనించినట్లయితే అధిక శ్రావణ మాసం పద్నాలుగు రోజుల పాటు నిజ శ్రావణ మాసం పదహారు రోజుల పాటు ఉన్నటువంటి ఈ నెలలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పర్వదినాలని మనం గమనిద్దాం ఒకటో తారీఖు పౌర్ణిమతో కూడినటువంటి యొక్క మంగళవారం చాలా విశేషమైనటువంటిది అధికస్య అధికం ఫలం అని అధిక మాసం అనేటటువంటిది మనందరం అనుకుంటాం ఇది సుమారుగా మూడు సంవత్సరాలకి రెండు సంవత్సరాలకు ఒకసారి మనకు అధిక మాసం వస్తే ఈ విధంగా మళ్ళీ ఈ అధిక శ్రావణం రావడానికి సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాలు మనకి పడుతుంది అందువల్ల ఇటువంటి అధిక శ్రావణ మాసం అనేటటువంటిది మరింత విశేషమైనటువంటిది అందున ఈ అధిక శ్రావణ బహుళ పక్షమంతా ఈ మాసంలో నడుస్తున్నది పదిహేనో తారీఖు మంగళవారం కృష్ణ అంగారక చతుర్దశి అనేటటువంటి పర్వదినం మనకు కనపడుతున్నది ఆ రోజుల్లో ఎవరైతే అమ్మవారి ఆరాధన చేస్తారో ఎవరైతే కుజదోష పరిహార పూజలు చేసుకుంటారో ఎవరైతే ఈశ్వరాభిషేకం చేసుకుంటారో ఎవరైతే భూసంబంధమైనటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు కూడా విశేషమైనటువంటి అమ్మవారి ఆరాధన చేస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఆగస్టు పదిహేనో తారీఖు కృష్ణ అంగారక చతుర్దశి ఇహా తర్వాత పదిహేడవ తారీఖు నుంచి నిజ శ్రావణ మాసం మనకి అవుతూ ఉన్నది కనబడుతూ ఉన్నది ఇహా తర్వాత మనకి గరుడ పంచమి అనేటటువంటి పర్వదినాన్ని మనందరం జరుపుకుంటాం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి యొక్క శుద్ధ పంచమి ఇరవై ఒకటో తారీఖుకి గరుడ పంచమి అనేటటువంటి పేరు ఆ రోజున ఎవరైతే నాగ సంబంధమైనటువంటి పూజలు చేస్తారో వాళ్ళకి సర్పదోషములన్నీ తొలగిపోతాయి అలాగే పుట్టలో పాలు పోయడం సంతానం లేనటువంటి వారు సంతానం కోసం ప్రార్థన చేయడం ఇవన్నీ కూడా నా గరుడ పంచమి రోజున మనం చేసేటటువంటి పనులు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇక మనం ఇరవై ఐదో తారీఖు మనం గమనిస్తే రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం మనకు కనబడుతున్నారు వరలక్ష్మి వ్రతం చాలా గొప్పదైనటువంటిది ప్రతి స్త్రీ ఆచరించి ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఇక మనం ముప్పై ఒకటో తారీఖు మనం గమనిస్తే రాఖీ పూర్ణిమ జంధ్యాల పూర్ణిమ హయగ్రీవ జయంతి ఇవన్నీ కూడా మనకి చెప్తారు కనుక ముప్పై ఒకటో తారీఖు చక్కగా పూర్ణిమ ఏర్పడుతూ ఉన్నది అందువల్ల ఇటువంటి పర్వదినాలతో కూడుకున్నటువంటి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనిద్దాం గురురాహుల యొక్క సంచారం మేషరాశిలో ఉన్నది అలాగే రవి శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు కుజుడు బుధుడు ఇద్దరూ కూడాను సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కేతువు తులారాశిలో సంచారం చేస్తున్నారు శని కుంభరాశిలో సంచారం చేస్తున్నారు చంద్రుడు ప్రారంభంలో కుంభరాశిలో ఉన్నప్పటికీ చంద్రుడి సంచారం ప్రతి రెండు రోజులకి మారిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ముందుగా వారి యొక్క గ్రహస్థితిని మనం గమనించినట్లయితే మేనరాశి వారికి ఆగస్టు నెల అనుకూలంగానే ఉంది వ్యయంలో ఉండేటటువంటి శని విపరీతమైనటువంటి యొక్క మానసిక వ్యధను కలగజేస్తూ ఉన్నారు ఆర్థికంగా డబ్బు వస్తుంది కానీ అది ఖర్చు కావడం లేదు అలాగే ఆ ఖర్చు ఆగడం లేదు ఏదో ఒక రూపంలో ఖర్చుని పెడుతూనే ఉన్నారు అంతేకాకుండా ఏదో అనుకూలమైనటువంటి సందర్భం కోసం కొంత ధనాన్ని దాచిపెట్టుకుంటే దానికి తగినటువంటి యొక్క ధనం ఖర్చు కనపడుతూనే ఉన్నది అయితే మొన్నటిదాకా అర్ధాష్టమంలో ఉన్నటువంటి యొక్క గ్రహాలన్నీ కూడా ఇప్పుడు కొంచెం ఆరో స్థానంలో షష్ఠే రవౌ షష్ఠే కుజౌ రెండు గ్రహాలు ఆరో స్థానంలోకి వెళ్ళడం వల్ల గతం మీద ధైర్యం పెరుగుతుంది అలాగే డబ్బు రుణములు తీర్చేటటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఆర్థిక పరంగా కొంత అభివృద్ధి ఈ నెలలో మీనరాశి వారికి ఉంది అలాగే అష్టమంలో ఉండేటటువంటి యొక్క కుజుడు కొంత మానసికమైనటువంటి వ్యధ కలుగజేస్తూ ఉన్నాడు ద్వితీయంలో రాహువు ఎనిమిదిలో కుజుడు ఏనులో శని ఈ మూడు గ్రహాలు మరింత ఎక్కువగా బాధపడుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడాను యోగించే గ్రహాలు కూడా అదే స్థాయిలో ఉండడం వల్ల ఈ రాశి వారికి ఇబ్బంది లేదు ఉద్యోగాది విషయాల్లో కూడా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మీ తెలివి చాకచక్యములతో వాటిని ఎదుర్కొంటూ ముందుకు తీసుకొని వెళుతూ ఉంటారు పై అధికారుల ఒత్తిడి ఉన్నది చిన్న చిన్న మాట ఉన్నాయి పూర్తి సహ ఉద్యోగస్తులతో కూడా చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి వాటిని మీరు జయించగలుగుతారు వ్యాపారస్తులు కూడా కొత్త మార్పులు ధైర్యంతో ప్రారంభించండి విజయం మీకు తప్పకుండా లభిస్తుంది అలాగే విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం విదేశాలు వెళ్ళవలసినటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలం వివాహ ప్రయత్నాలు కొంత పోస్ట్ పోన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి వివాహ సంబంధములు వస్తూ ఉంటాయి కానీ కొద్దిగా మాట్లాడుకోవడం అవ్వడం అనేటటువంటిది కొంతవరకు ఆగవలసినటువంటి సందర్భం ఏలనాటి శని ప్రభావం ఉన్నది అంతేకాకుండా శని యొక్క వక్ర గమనం దానివల్ల కలిగే దుష్ఫలితములు కూడా ఉన్నాయి అందరికీ ఏళ్ళనాటి శని ఇబ్బంది కలిగిస్తుందని మనం చెప్పలేం కానీ వక్రంలో ఉన్నటువంటి శని మాత్రం కొంత ఇబ్బందిని కలుగజేస్తూ ఉంటాడు ఒక్కొక్కళ్ళకి స్థాయిని బట్టి తీవ్రంగా ఉంటుంది కొంతమంది తక్కువగా ఉంటుంది మొత్తం మీద కొద్దిగా శని ప్రభావం ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి విద్యార్థులకి బద్ధకంగా ఉంటుంది గురుబలం తక్కువగా ఉంది దాని గురించిన బాబాగారి గుళ్ళో అన్నదానం చేస్తూ ఉండడం లేదా బాబాగారికి రొట్టెలు నివేదన చేయడం లాంటివి చేస్తే విద్యార్థులు చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఎవరు బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా ఊరట కనపడుతూ ఉంటుంది పెద్దగా వెంటనే మార్పు వస్తుందనే మాట చెప్పలేం కానీ మొత్తం మీద ఈ రవి ఈ నెల మధ్యలో కానీ ఆరో స్థానంలోకి వెళ్ళట్లేదు కనుక కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి తర్వాత నుంచి ఈ నెల చివరి భాగంలో చక్కనైనటువంటి యొక్క మార్పులు అలాగే మనం అనుకున్నటువంటి శుభ ఫలితాలన్నీ ఈ నెల ఆఖరిలో రాబోతున్నాయి కనుక మొత్తం మీద ఈ మాసం అంతా కూడా అర్థలాభం సగం వరకు సామాన్యం సగం వరకు కొద్దిగా ఉపయుక్తమైనటువంటి కాలంగా మీనరాశి వారికి ఉన్నది ఈ రాశివారు కూడా మరిన్ని శుభయోగాలు పొందాలని నిరంతరమైన శుభయోగాలు పొందడం ఏళ్ళనాటి శని తొలగిపోవడం కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఉండండి కుదిరితే ఆంజనేయ స్వాముల్లో ఆకుపూజ చేయించండి నువ్వుల నూనె అక్కడ దీపారాధనకి ఇవ్వండి సమస్త శుభయోగాలు ఈ రాశి రాశివారికి కలగబోతున్నాయి ఏదైనా ఒక శుక్రవారం శ్రావణ మాసం నడుస్తూ ఉన్నది కనుక రాహుకాలంలో శుక్రవారం రాహుకాలంలో అమ్మవారి అర్చన జరిపిస్తే స్త్రీలకు విశేషమైనటువంటి ఫలితాలు మంచి శుభయోగాల కోసం భర్తల కోసం స్త్రీలు కూడా ఆ పూజ చేయవచ్చు శుక్రవారం రాహుకాల పూజ చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి సమస్త శుభాలు ఈ రాశి వారికి అందుతాయి మరిన్ని శుభయోగాలు ఈ రాశి వారికి కలగాలని ప్రార్థన చేస్తూ